హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసర్ అని వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ముంబైలో ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకేసి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సార్. అయితే ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు. సో ఇద్దరు అంత ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ముంబైలో, అక్కడ ముంబై సెక్రటేరియట్ దగ్గరలో ఉండే సురితి అపార్ట్మెంట్లో 10th ఫ్లోర్ నుంచి లిపి రస్తోగి అనే ఒక అమ్మాయి, 27 ఏళ్ళ అమ్మాయికి, ఆ అమ్మాయి 10th ఫ్లోర్ నుంచి కిందకి దూకేసింది, కింద పడిపోయింది. దాంతో అక్కడ వాచ్మెన్ వాళ్ళు చూసి చెప్తే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చనిపోయింది అమ్మాయి. సో ఆ అమ్మాయి ఒక నోటు కూడా రాసింది. ఆ నోట్లో ఏముందంటే, నా చావుకి ఎవరు కారణం కాదు, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, చనిపోవాలనుకున్నాను అనేది మాత్రం ఉంది. కారణం కానీ ఎందుకు చనిపోతున్నాను కానీ ఏమీ రాయలేదు దాంట్లో. అయితే ఇది ఎందుకు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయింది, ఇట్లా చాలామంది చనిపోతున్నారు, కానీ ఇది ఎందుకు ఈ లిపి అనే అమ్మాయిది సెన్సేషన్ అయిందంటే, వీళ్ళిద్దరి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా, ఆ నాన్న వికాస్ రస్తోగి, అమ్మ రాధిక రస్తోగి, ఇద్దరు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు మహారాష్ట్ర గవర్నమెంట్లో. వీళ్ళ నాన్నేమో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, వీళ్ళ అమ్మ ఏమో హోమ్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇద్దరు కూడా మహారాష్ట్ర క్యాడర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు. సో మామూలుగానే ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబం అంటేనే చాలా డిసిప్లిన్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ అన్నీ ఉంటుంది. అలాంటిది వాళ్ళ కూతురు ఇద్దరు తల్లిదండ్రులు ఐఏఎస్లు అవ్వడం అనేది రేర్గా ఉంటుంది. ఒకరు ఐఏఎస్ అయితే ఇంకొకరు వేరేది ఉండొచ్చు, కానీ ఇద్దరు ఐఏఎస్లు అనేవి రేర్గా జరుగుతుంటాయి. అలాంటి ఇద్దరు ఐఏఎస్ల తల్లిదండ్రులు ఐఏఎస్లుగా ఉన్న కండిషన్లో వాళ్ళ కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది సంచలనం అన్నమాట. యాక్చువల్గా కొన్ని 2-3 ఏళ్లకు ముందు కూడా ఇలాగే మిలింద్ అండ్ మనీష మహేష్కర్ అనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకు 18 ఇయర్ ఓల్డ్, అతను కూడా ఇదే మహారాష్ట్రలోనే ఇలాగే అపార్ట్మెంట్ నుంచి దూకి చనిపోయాడు. అప్పుడు కూడా అది వైరల్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయిది లిపిది. ఈ లిపి ఏం చేస్తుందంటే, హర్యానా సోనిపట్లో ఎల్ఎల్బి చేస్తుంది. ఈ అమ్మాయి హైలీ ఎడ్యుకేటెడ్, మామూలుగా ఇంతకుముందు కూడా మంచిగా అన్నిట్లో గ్రేడ్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ఎందుకు చనిపోయింది అనేది పోలీసులు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. వాళ్ళైతే దీన్ని ఒక అసహజ మరణం, అన్నేచురల్ డెత్ అన్న కింద వాళ్ళు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఆ విచారణలో వాళ్ళకి వచ్చింది ఏంటంటే, ఈ అమ్మాయికి ఎడ్యుకేషనల్ ప్రెజర్ ఫీల్ అవుతుంది అని వాళ్ళ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు. చాలాసార్లు ప్రెజర్ ఫీల్ అవుతుంది అని. అంటే మామూలుగా జనరల్గా ఇట్లా ఐఏఎస్లు లేకపోతే హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలకి జనరల్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఆ పిల్లలు కూడా ఐఏఎస్లో లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ మెడిసను లేకపోతే మంచి ఐఐటి లాంటి దాంట్లోకి వెళ్ళడము, లేదు హ్యుమానిటీస్ అంటే ఎకనామిక్స్ లేకపోతే ఇట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకొని వేరే దేశాలకు వెళ్ళి చదవడము, ఎంబీఏలు చదవడం, ఈ స్థాయిలో ఏదో ఒక దాంట్లో హయ్యర్ దీంట్లోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఐఏఎస్లు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలి పిల్లల్ని, ఎడ్యుకేషన్ ఎలా అందించాలి, ఏది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళకి రెండోది అట్మాస్ఫియర్లో ఉంటారు వాళ్ళు, రెండోది హోదా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్న స్కూల్లో సీట్ తెప్పించుకోగలరు. మామూలు వాళ్ళు అయితే కష్టమవుతుంది. ఒక ఐఏఎస్ అతనికి ఏ స్కూల్లో కావాలన్నా సీటు ఇస్తారు. సో అలాగా వాళ్ళ అట్మాస్ఫియర్లో వెళ్ళి వీళ్ళని పై స్థాయికి తీసుకెళ్ళగలరు. కానీ రెండవ కోణం ఏంటంటే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అయి ఉంటుంది. నేను ఐఏఎస్ అయితే నా పిల్లవాడు లేకపోతే పాపం నాకంటే బెటర్గా అనేదే టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. నేను ఇక్కడ చదువుకున్నాను, నా పాప అమెరికాలో పెద్ద పొజిషన్లోకి రావాలనో లేకపోతే ఇంకోటో ఇట్లా ఉంటుంది, లేదా వీళ్ళు కూడా ఐఏఎస్ అవ్వాలనో, ఇలా ఈ ప్రెజర్ అనేది పిల్లల మీద పడుతుంది. అందుకని చాలామంది చూస్తే మనకి ఈ ఐఏఎస్లు కావచ్చు లేకపోతే డాక్టర్ల పిల్లలు ఇలాంటి వాళ్ళు ఆ ప్రెజర్ని తట్టుకోలేక వాళ్ళు రకరకాలుగా మారిపోయే అవకాశం ఉంది. విపరీతంగా ఫెయిల్ అయిపోవచ్చు, టెన్షన్ అవుతుంది.
అంటే ఒక మనకు తెలియకుండా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు స్టీఫెన్ కోవే అనే ఒక పర్సనాలిటీ బుక్స్ రాసి ఆయన ఉన్నాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆయన 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ రాశాడు, దాని తర్వాత 8 హ్యాబిట్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. అందులో ముందు మాటలో ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళ బాబు వాళ్ళ కొడుకు ఫెయిల్ అవుతా ఉన్నాడు స్కూల్లో, సరిగ్గా లేదు, బాగా డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నాడు. వీళ్ళు తల్లిదండ్రి అతన్ని కూర్చోబెట్టుకొని, నువ్వేమీ ర్యాంకులు సాధించాల్సిన అవసరం లేదు, నువ్వు పాస్ అవసరం లేదు, నువ్వు కంఫర్టబుల్గా నీ స్థాయికి తగినట్టు నువ్వు ఉండు, మేమేం పట్టించుకోము, నువ్వేమీ టెన్షన్ ఫీల్ అవ్వద్దని చెప్పారంట. చెప్పితే ఇంకా ఎక్కువైందంట అతను అబ్బాయికి. వీళ్ళకి అర్థం కాలేదు, మనం హాయిగా ఉండు అంటుంటే కూడా అబ్బాయి ఎందుకు ఇలా అవుతున్నాడు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనమేమో ప్రపంచానికి బోధిస్తున్నాం పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ మనం రాస్తున్నాం పుస్తకాలు, మన కొడుకుని మనం పెంచలేకపోతున్నామే అనే టెన్షన్ వచ్చి ఎక్కడ తప్పు జరిగిందనేది చూస్తే అబ్బాయిని కూర్చోబెట్టి అడిగారు, మేము ఇలా చెప్పినా కూడా నువ్వు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతుండే, మీరు ఇలా చెప్పే కొంది నాకు గిల్ట్ పెరుగుతుంది అని చెప్పాడంట అతను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు మన మామూలుగా జిజక్ అనే పిల్లస్పర కూడా ఒకసారి ఉంటాడంటే, ఇప్పుడు ఎవరో నా ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకున్నాడు అనుకో, మా ఫాదర్కి ఏదో హెల్త్ బాగాలేదు, ఒరే మీ నువ్వు వెళ్ళి తాతను చూసిరారా లేకపోతే అన్న అన్నాను అనుకో, నేను పోను అంటాడు అనుకో, పోకపోతే కాళ్ళు ఇంచేస్తాను, ఏమనుకుండా తమాష చేస్తుండవా, మోసుకొని ఇల్లు అని మాట్లాడితే వాడికి గిల్ట్ ఉండదు. అట్లా కాకుండా నీ ఇష్టం, నువ్వు పోవాలనుకుంటే వెళ్ళు లేదంటలేదు, కానీ తాతకి నువ్వు అంటే చాలా పంచి ప్రాణాలు రా, చిన్నప్పుడు తాత నిన్ను ఎట్లా పెంచాడంటే, సో అది నీ ఇష్టం, నీకు ఉంటే వెళ్ళు లేకపోతే లేదు, కానీ తాత అసలు అనే కానీ చెప్పామనుకో, అబ్బాయికి ఇంకా గిల్ట్ ఎక్కువైపోయి వాడు పోకుండా ఉండలేడు, ఎదిరించలేడు. ఇప్పుడు మా ఫస్ట్ కండిషన్లో అయితే నా ఇష్టం నేను పోను, తొక్కలో తాతను చూడడానికి పోవాలా అని వాడు వ్యతిరేకించవచ్చు, కానీ ఇలా చెప్పడం వల్ల వాడి మీద ఇంకా బర్డన్ పెరుగుతుంది అని ఆ ఫిలాసఫర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా అదే విధంగా ఈ కోవే కూడా తన ప్రెజరు మనం తెలియకుండానే ఆ అబ్బాయిలో గిల్ట్ పెంచుతున్నాం, ప్రెజర్ పెంచుతున్నాం అనేది అర్థమైంది. అర్థమైనాక వాళ్ళు దాన్ని అబ్బాయిని డీల్ చేశారు, నీకు అర్థం మాకు అర్థమైంది, నువ్వు నీ వల్ల గిల్ మా వల్ల నీకు గిల్ట్ పెరుగుతుంది, సో నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే, చదువు, నువ్వు ఎస్కేప్ అవ్వద్దు, సో నీకు చదువు ఏ సబ్జెక్ట్ ఇష్టమో చూడు, దాంట్లో వెళ్ళు, ఖచ్చితంగా అయితే నువ్వు ముందుకెళ్ళాలి. అంతేగాని మేము కంఫర్టబుల్ అని మేము బాధపడుతున్నాము, కానీ నువ్వు బాధపడకూడదని మేము ఇలా చెప్తున్నాం అనేది నువ్వు అర్థం చేసుకుంటున్నావు, అది కాదని మళ్ళీ వాళ్ళు అతన్ని మార్చడానికి కొంత టైం తీసుకొని చేర్చారు. సో ఇది ఏంటంటే చాలాసార్లు పేరెంట్స్ చేసేది ఏంటంటే, వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేయకుండా తాము ఏమి కోరుకుంటారో దాంట్లో వీళ్ళని డెవలప్ చేయాలని చాలామంది పిల్లలకి, నేను కూడా కౌన్సిలింగ్ అది ఇస్తుంటాను మామూలుగా ఎన్జిఓస్ తరఫున, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి చాలామందికి ఏంటంటే వాళ్ళకి దే డోంట్ నో వాట్ టు డూ, వాళ్ళకి ఏమి చేయకూడదు తెలుసు, ఏమి చేయాలో తెలియదు, అంటే వాళ్ళకి ఏం చదవాలో తెలియదు, ఏది చేయాలో తెలియదు, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చదవాలి అనేది వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏది ఇంట్రెస్ట్ కూడా తెలియదు వాళ్ళకి. సో అది ఒక ట్రాన్సిషన్ పీరియడ్, ఆ పీరియడ్లో మనం ఏం చేస్తామంటే, నువ్వు ఇట్లాగే ఉంటే ఎలాగా, వాడు చూడు, వీడు అమెరికా వెళ్ళాడు, వాడు జర్మనీ వెళ్ళాడు, నువ్వు ఇంకొకటి, నువ్వేంటి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది అనే ఒక ప్రెజర్ క్రియేట్ చేసామనుకో, అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం బాధపడుతున్నాం, మన అమ్మ నాన్న మనం బాధ పెడుతున్నాం అని మనం చెప్పిన దాంట్లోకి వస్తారు, దాన్నేమో వాళ్ళు చేయలేరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. మన అబ్బాయి పాప కంటే కూడా లైఫ్ కంటే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళే కొంత ఫైండ్ అవుట్ చేస్తారు మెల్లగా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమనేది తెలుస్తుంది. నువ్వు వాడిని ప్రెజర్ పెట్టి, ప్రెజర్ కూడా 2 రకాలు, ఇందాక చెప్పిన డైరెక్ట్గా మోసుకొని అది చదువు ఇంజనీరింగ్ అని ఒక ప్రెజర్ అయితే, నువ్వు చదవకపోయినా పర్లేదు మేము బాధపడము, నీ ఇష్టం వచ్చినట్టుండు అనే ప్రెజర్ కూడా అని అంతతో ఊరుకోండకుండా, వాళ్ళు చూడు అట్లున్నారు వీళ్ళు చూడు, కానీ నువ్వేం చేస్తావు పాపం, నీ వల్ల కావట్లేదులే అని ఈ కంపారేటివ్ చెప్పడం వల్ల కూడా వీళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది. సో నేను ఆత్మహత్యల మీద చాలా వీడియోలు చేశాను, 2 రకాల బ్రాడ్గా మనం విభజిస్తే, ఒకటేమో పేదల పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఈ ప్రెజర్ని తట్టుకోలేక పేరెంటల్
హెల్ప్ వాళ్ళకి అందదు. ఎందుకంటే పేరెంట్స్కి ఈ ఎడ్యుకేషన్కి సంబంధం లేదు, వీళ్ళ ప్రపంచం వీళ్ళకి తెలియదు. సో ఇలాగ చాలా ఆత్మహత్యలు ఎక్కువ జరిగేది ఇలాంటి ఆత్మహత్యలు. రెండో రకం బాగా డబ్బు ఎడ్యుకేషను ఉన్న ఫ్యామిలీలో ఉండే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే తెలియకుండానే ఒక హై ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఉండి దాన్ని మీట్ చేయడానికి వాళ్ళు ట్రై చేసే క్రమంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్యూర్ని వాళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. సేమ్ కేసు లిపిది కూడా. లిపి తన తల్లిదండ్రుల యార్డ్ స్టిక్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ కాలేక ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.